పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన పలు సర్వే నంబర్లలో పాత కొత్త చెరువులు ఉన్నాయి. ఆ చెరువులో సుమారు 70 సంవత్సరాల నుండి నాలుగు గ్రామాలకు చెందిన అనుకూలాల వారు 300 మంది పంచాయతీకి పన్నులు చెల్లించి సాగు చేసుకుంటున్నారు. ఈ చెరువులను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి. ముఖ్యంగా ఎండపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 627/12 అలాగే 628/12లో సుమారు 52 ఎకరాల పాత చెరువు కొత్త చెరువు ఇది ప్రభుత్వ పారంభక భూమి చెరువులు. ఈ చెరువుల్ని గత 75 సంవత్సరాల నుంచి ఇటు కొత్త సూపెల నుంచి పేద రైతులు అలాగే కొండవరం రైతులు ఎండపల్లి రైతులు జొన్నల గరువు వాకతప్ప సంబంధించి సుమారు 300 కుటుంబాలు ఈ చెరువు మీద ఒక 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్ల నుంచి సాగు చేసుకుంటూ వారి జీవనాధారంగా చేసుకుని దీని మీద బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగిన తర్వాత భూము ధరలు పెరిగిన తర్వాత కొంతమంది బ్రోకర్ల కన్ను ఈ చెరువు మీద పడింది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో అన్ని కులాల పేదలు ఉన్నారు. అన్ని కులాల పేదల్లో మెజారిటీగా రెడ్డి కులాలకు సంబంధించి పేదలు ఉన్నారు ఇందులోను. కానీ కులను ప్రాతిపదికగా తీసుకుని పేదలన్న పదాన్ని పక్కన పెట్టి కొంతమంది బ్రోకర్లు వీళ్ళ సెటిల్మెంట్ కోర్టుకు వెళ్ళి ఎప్పుడో 1966లో రాజాభరణాలు రద్దు చేసి వాళ్ళకి తగిన ప్రతిఫలం డబల్ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ ఆ రోజు ముట్ట చెప్తే చెరువులను వదిలేశారు. ఈ చెరువులకి ఆయకట్టు ఉంది. ఆయకట్టు కింద ఉన్న రైతులు ఏదైతే ఉందో సుమారు 500 నుంచి 15,000 2,000 ఎకరాల వరకు కూడా ఈ ఆయకట్టు ఉంది. ఆయకట్టు రైతులు ఎందుకు ఊరుకున్నారంటే గోదావరి కెనాల్ నీరు రావడంతో డైరెక్ట్గా రైతుల భూముల్లోకి నీరు రావడంతో పేదలు సాగు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో రైతులు ఆ పేదల మీద ప్రెజర్ తేలేదు. ఆ కారణం చేత పేదలు ఊడ్చుకుంటూ ఉన్నారు ఈ రోజు కూడాను. కానీ ఎప్పుడైతే పేదలు సాగు చేస్తూ ఉన్నారో దీని మీద ఈ యొక్క బ్రోకర్లు కన్నుబడి దీన్ని ఎలాగన్నా సరే రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకుందామని ఒక దొరగారిని గతంలో 66లో వచ్చేసినట్టు భూముల్ని దొంగ రికార్డు సృష్టించి కొంతమంది ఒక టీంగా ఏర్పడి దీని మీద హక్కులు సంపాదించడం జరుగుతూ ఉంది. వీడు సెటిల్మెంట్ కోర్టుకు వెళ్ళి 2017లో కోటాడ తెచ్చుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళ రెవెన్యూ అధికారుల్ని పాలక యంత్రాంగాన్ని అధికార ప్రతిపక్ష నాయకులను కూడా ఏకం చేసి ఒక ట్యాంపరింగ్ పద్ధతిలో 2018లో సెటిల్మెంట్ ఫారంలో కొన్ని పేర్లు మాత్రమే రాసుకున్నారు. కానీ సాగడంగంలో ఇప్పటికే కూడా ఈ రైతుల పేర్ల సాగులో కొనసాగుతూ ఉన్నాయి. నవంబర్ 2021లో 8వ తేదీన పోలీస్ ప్రొటెక్షన్ కోరితే వాళ్ళకున్న సెటిల్మెంట్ ఫేడంగల ద్వారా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ సాగడంగల్లో పన్నులు కట్టినటువంటి రైతులకు ఏదైతే ఉందో స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. పోలీసు వారికి ఇద్దరు కూడా వినిమించిన రెవెన్యూ అధికారులకు ఇద్దరికి రైతులు ఆలా వినిమించిన తర్వాత పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రైతులు ఆ భూముల్లోకి వెళ్ళలేదు. చుట్టూ పంటలు కాపలా కాసుకుంటున్నారు తప్ప ఇది దాల్వా పంట పెట్టారు. దాల్వా పంట కూడా తేనాకే పోలీసులు అబ్జెక్షన్ పెట్టారు. ఆ పంట అందులోనే ఉండిపోయింది. పెట్టుబడి పెట్టిన రైతులు నాశనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో ఒక దొర